జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో మరొక షాక్ తగిలినట్లుగా అయింది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మరికొందరి మీద ఇన్సరే ట్రేడింగ్ అవినీతి నిరోధక చట్టం కింద పెట్టినటువంటి కేసుల్ని హైకోర్టు కొట్టివేసింది దమ్మాలపాటి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి చట్టం కింద ఆయన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే దీని మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు స్టే ఇచ్చింది దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇటీవల ఈ కేసు విచారణకు రాగా ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఎక్కడా జరగలేదని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఈ కేసుని నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది దీంతో సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని ఏపీ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో గత నెల రోజులుగా వార్తలు జరుగుతున్నాయి ఆ తర్వాత తీర్పుని రిజర్వ్ చేసింది జస్టిస్ మానవేంద్ర రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది దమ్మాలపాటితో పాటుగా ఆయన బంధువులు కుటుంబీకుల మీద కూడా చేసినటువంటి ఆరోపణలన్నీ నిరాధారమని ఎక్కడా రుజువులు కూడా లేవని న్యాయస్థానం పేర్కొంటూ కేసులన్నీ కొట్టేసింది అలాగే ఆయన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది దమ్మాలపాటి మీద అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకి గురి చేసినందుకు ఆయన చట్ట ప్రకారం సీరియల్ కూడా సీరియస్గా దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది ఇది ఏమైనా దమ్మాలపాటి యొక్క కేసులో పాజిటివ్ న్యూస్ వచ్చిందని చెప్పుకుంటున్నారు విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆయన మాజీ అడ్వకేట్ జనరల్గా ఉండేవారు ఆయనతో పాటు ఆయన అడ్వకేట్ జనరల్గా ఉండగా సహా మరికొందరి మీద దాఖలైనటువంటి ఎఫ్ఐఆర్ను ఒక్కసారిగా హైకోర్టు కొట్టువేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది ఎఫ్ఐఆర్ను కూడా రద్దు చేస్తుందని అసలు నిజంగా ఎవరు ఊహించి ఉండరు అమరావతి ల్యాండ్ స్కామ్ కేసు అప్పట్లో నమోదైంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదిహేను తేదీన ఈ కేసు నమోదైంది నాలుగు వందల తొమ్మిది సెక్షన్ సహా ఐపీసీ నాలుగు వందల ఇరవై ఆర్డబల్యూ వన్ ట్వంటీ బి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసింది తన మీద నమోదైనటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో సవాల్ చేయగా ఈ రిజల్ట్ వచ్చింది